ఈ మూవీ అనేది మనకి సో రీసెంట్ గా అంటే ఈ రోజే మనకి ఓటీటీలోకి అయితే వచ్చింది అనుసూయ గారు అండ్ జపత్ బాబు గారు అండ్ కస్తూరి గారు ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ వీళ్ళైతే చాలా బాగా నటించారు ఇంకా మెయిన్ గా ఈ మూవీ యొక్క స్టోరీ వచ్చేసరికి మీకు సో అక్షయ క్యారెక్టర్లు అయితే మనకి అనుసయ గారు అయితే చూపిస్తారు ఒక బెస్ట్ టీచర్ హస్బెండ్ అయితే సో యాక్సిడెంట్ లో అయితే తన కాల్ అనేది పోవడం వల్ల తనే ఇంటిని నడిపిస్తూ ఫ్యామిలీని ఎంతో బాగా చూసుకునే క్యారెక్టర్లు అనుసయ గారిని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు ఒక రోజు తను రోడ్డు మీద వెళ్తుండగా ఒక పర్సన్ అయితే చూస్తారు అనుసయ గారు సో చూసి వెంటనే తన కలర్లో ఏదో చేంజ్ అయితే కనిపిస్తుంది సడన్ గా ఆమెలో చా అంటే లైక్ ఎలా అంటే సో చాలా కోపం బాగా ఉండేటట్టు మనకైతే చూపిస్తారు ఆ యొక్క సీన్లోని అండ్ ఆ తర్వాత ఆ వ్యక్తిని ఫాలో అయ్యి దీన్ని యాకమా అతన్ని చంపేస్తుంటారు సో ఈ ఎవరైతే ఫాలో అయ్యారో సో తన్ని చంపేస్తుంది అనసే గారి క్యారెక్టర్ సో ఈ కేసుని మన పోలీస్ ఆఫీసర్గా అనురాగ్ అయితే సో క్యారెక్టరైజేషన్ సో జర్నలిస్ట్ అయిన ఫాజులు ఈ ఇద్దరు ఏం చేస్తారంటే విచారణ చేస్తుంటారు గారు వేరే వ్యక్తిని కూడా చంపే క్రమంలో ఆమెతో పాటు ఫాజులను కూడా జాయిన్ అవుతాడు సో అంటే ఇన్వెస్టిగేషన్ చేసిన అతనే తనని చంపడంలో హెల్ప్ చేస్తుంటాడు అండ్ ఆల్సో మీకు అతనిలో కూడా సడన్గా అదే చేంజ్ అనేది మనం చూపిస్తారు అంటే ప్రీవియస్గా మనకి పైన ఒక వ్యక్తిని చూసి ఏ విధంగా అనసూయ గారు సైలెంట్గా వాళ్ళు ఎంత క్రూయల్గా చేంజ్ అయ్యారో అదే యొక్క ఎమోషన్ని మనకి ఫాజిల్లో కూడా చూపిస్తారు ఈ సీన్లో ఆ తర్వాత వీరిద్దరితో పాటు డాక్టర్ అయిన ఇరానీ ఉంటారు ఇతను కూడా సేమ్ ఇంకో పర్సన్ని చూసి అతను కూడా చేంజ్ అయిపోతాడు చంపాలి అని సో ఈ ముగ్గురు కలిసి మరో వ్యక్తిని చంపేస్తారు అసలు ఈ ముగ్గురికి వచ్చిన చేంజ్ ఏంటి అసలు ఎందుకు వీరు వీరికి తెలియకుండా వేరే పర్సన్స్ని చంపుతున్నారు అసలు ఈ ముగ్గురికి పురుషోత్తం రెడ్డి అంటే మన జగపతి బాబు గారు గారికి ఏంటి సంబంధం ఈ కైండ్ ఆఫ్ స్టోరీ అనేది మీరు చూడాలంటే మీరు మూవీ అనేది చూడాల్సి ఉంటుంది సో ఈ మూవీ అనేది ఈరోజే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయింది మీరు తప్పకుండా చూడొచ్చు ఒకవేళ మీకు చూడాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అంజే కిషోర్లో అయితే జాయిన్ అవ్వచ్చు గాయస్ ఇంకా ఈ మూవీలో మీకు వన్స్ వచ్చేసరికి మీకు సెల్యులర్ మెమొరీ బయలాజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్స్తో మీకు వైల్డ్ రివెంజ్ స్టోరీ అయితే ఈ మూవీ వస్తుంది గాయస్ ఈ మూవీలో మీకు మరీ అంత ఎంగేజింగ్గా మీకు ఉండకపోవచ్చు కాకపోతే సో ఆ మూవీలో మీకు కొన్ని కొన్ని మంచి పాయింట్స్ ఉంటాయి అండ్ ఆల్సో మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అయితే మీకు బాగానే ఉంటుంది అండ్ ఆల్సో విజువల్గా చూపించే విధానం కూడా మీకు బాగుంటుంది అండ్ మంచి వాళ్ళుగా వాళ్ళు ఎందుకు సడన్గా చేంజ్ అయిపోయి వాళ్ళు హత్యలు చేస్తున్నారు అనే దాన్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు సో మీకు ఓవరాల్గా అనుసయ్య గారి పాత్ర అయితే చాలా అట్రాక్ట్ చేస్తుంది అండ్ ఆల్సో మీకు జాబితా క్యారెక్టర్ అండ్ ఆల్సో ఇందులో నటించే క్యారెక్టర్స్ అన్నీ మీకు బాగుంటాయి ఒకసారి మూవీ చూడండి అండ్ ఆల్సో మూవీ మీకు సూపర్ సూపర్ డోపర్ అని చెప్పట్లేదు జస్ట్ మీరు ఒక రివెంజ్ డ్రామానే కాకపోతే మీకు ఇందులో సైకలాజికల్ మెమొరీని అంటే ఒక టాపిక్ ని యాడ్ చేశారు కాబట్టి ఒకసారి క్రైమ్ థ్రిల్లర్ని అయితే చూడొచ్చు మీరు సింపుల్గా ఒకసారి ట్రై చేయండి ఇది ఈ వీడియో గాయస్ సో ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్